హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే బిషాట్స్ అండ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో ఆర్సీబీ మంచి విజయం సాధించింది. వెరీ వెరీ బిగ్ మార్జిన్ విక్టరీ ఇది. అండ్ దాంతో పొద్దున్న చెప్పుకున్నట్టుగానే ఎప్పుడు వాళ్ళు అంటున్నట్టుగానే ఛాన్స్ తక్కువగా ఉంది, బట్ హోప్ మాత్రం చాలా గట్టిగా ఉంది. అండ్ ఆ హోప్తోనే ఆ ఛాన్స్ని మ్యాక్సిమైజ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు పంజాబ్ కింగ్స్. వెల్, మెనీ థింగ్స్ డిడ్ గో వెల్ ఫర్ దెమ్, కానీ టైమ్లీ వికెట్స్ ఆర్సీబీ తీయడం అండ్ అలాగే వర్షాంతరాయం కలిగిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఎక్కడన్నా వెనక్కి వస్తున్నారా గేమ్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీస్ బ్రిలియన్స్ అనేది అక్కడ బయటపడడం, దాంతో ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్ట్. సి, పంజాబ్ కింగ్స్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ వాళ్ళ మూవ్ వాస్ మేము డిఫెండ్ చెయ్యము, మేము చేజే చేస్తాం. అండ్ దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే రబాడా వద్దనుకున్నారు, విద్వత్ కావేరప్పని తెచ్చుకున్నారు, హర్ప్రీత్ బ్రార్ని వద్దనుకున్నారు, జితేష్ని ఇంపాక్ట్ సబ్గా పెట్టుకుందామని ఆలోచించుకున్నారు, బెర్స్టో కీపింగ్ చేశాడు, అండ్ దెన్ ఆ తర్వాత ఇక్కడ మీకు లియామ్ లివింగ్స్టన్ లోపల తెచ్చుకున్నారు. సో లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్. వాళ్ళ బ్యాటింగ్ ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకున్నారు అక్కడ, ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ రావడం అనేది ఒక ఫారెన్ బ్యాటర్ రావడం బాగా కనిపిస్తుంది. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో బెర్స్టో, రుసో అండ్ అలాగే ఇక్కడ లివింగ్స్టన్ కరణ్ నలుగురు ఉన్నారు. దాంతో ప్రభసిమరన్, సుశాంత్ సింగ్, జితేష్, అశుతోష్ అండ్ అలాగే హర్షల్ పటేల్ కెన్ ఆల్సో బ్యాట్ అ బిట్, రాహుల్ చారు కూడా బ్యాట్ చేయగలడు. సో ఇలా ఈ రీతిలో వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేశారు. బట్ ఎప్పుడైతే టాస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారో బౌలింగ్, వాళ్ళకి థర్డ్ బాల్లోనే ఒక హారర్ జరిగింది. బాల్ కొంచెం ఆగొస్తుంది, బ్లాక్ సాయిల్ వికెట్, అది కాస్త మాయిశ్చర్ ఉంది ఆ సర్ఫేస్లో. సో సీమ్ హార్డ్గా ఉన్నప్పుడు బాల్ కొంచెం గ్రిప్ అవుతుంది, కాస్త ఆగొస్తుంది, కొంచెం మూవ్మెంట్ కూడా ఉంది. అండ్ విద్వత్ కావేరప్పకి స్వింగ్ కూడా లభించింది. స్వింగ్ రావడం, పడడం కొంచెం స్లో అవడం, కోహ్లీ ఆ షార్ట్ ఆడడం, రెండు డాట్ బాల్ ఆడిన తర్వాత బాల్ పైకి వెళ్ళింది. అండ్ జనరల్గా ఏమవుతుంది అంటే కనుక మీకు ఆల్టిట్యూడ్ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు పై నుంచి బాల్ టక్కని కొంచెం ఫాస్ట్ కింద పడుతుంది. సో దాన్ని రీడ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది ఎక్స్క్యూజ్గా కూడా చెప్పకూడదు, అశుతోష్ వాజ్ నాట్ ఇన్ రైట్ పొజిషన్, క్యాచ్ డ్రాప్. తర్వాత ఇంకోటి రుసో చేతిలోంచి వెళ్ళిపోయింది, ఫాఫ్ డుప్లసీ కొట్టింది, అది పోయింది. ఇంకా విరాట్ కోహ్లీకి లైఫ్ వచ్చింది, ఇంకా సరే అని కుమ్మేసే ప్రయత్నం చేశాడు. సరే ఫాఫ్ అవుట్ అయ్యాడు, విద్వత్ కావేరప్ప బౌలింగ్లోనే ఫాఫ్ అవుట్ అయ్యాడు, వెల్ డన్, వెరీ గుడ్ అనుకుంటున్న సమయంలో మళ్ళీ విరాట్ కోహ్లీ అక్కడ గట్టి షాట్ కొట్టబోతుంటే అక్కడ డైవ్ చేశారు, కానీ అక్కడ క్యాచ్ దొరకల. అది కూడా విద్వత్ కావేరప్ప బౌలింగ్లోనే జరిగింది. రెండు సార్లు హిస్ క్యాచెస్ వర్ పుట్ డౌన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఆ తర్వాత విల్ జాక్స్ క్యాచ్ ఒకటి హర్షల్ పటేల్ బాగా పట్టుకున్నాడు, రజత్ పట్టిదార్ క్యాచ్ అదే హర్షల్ పటేల్ డ్రాప్ చేశాడు ఆఫ్ సేమ్ విద్వత్ కావేరప్పస్ బౌలింగ్. సో టాప్ ఫోర్ బ్యాటర్స్ క్యాచ్లు డ్రాప్ అయ్యాయి అతని బౌలింగ్లో, అండ్ అందరూ ఇద్దరు వికెట్లు అవుట్ డిస్మిస్ చేశాడు. సో ద ఫెంటాస్టిక్ డెలివరీ అతనిది. అండ్ ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయింది, ఎప్పుడైతే బాల్ మీద ఆ సీమ్ అనేది అంత హార్డ్గా, అంత ప్రొనౌన్స్డ్గా లేదో, దాన్ని ఇంకా ఆడేశారు. స్వింగ్ కానీ లేకపోతే కొంచెం ఆగి గ్రిప్ కానీ రాకుండా ఉంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ చాలా గట్టిగా ఆడేసే ప్రయత్నం చేశారు. అండ్ అక్కడ రజత్ పట్టిదార్ లెంగ్త్ని, బౌన్స్ని ట్రస్ట్ చేసి కొన్ని షార్ట్స్ ఆడాడు, మైండ్ బ్లోయింగ్ షార్ట్స్ ఆడాడు. కోహ్లీ కూడా తనదైన స్టైల్లో ఆడుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాడు, రజత్ పట్టిదార్ స్కోర్ బోర్డ్ని పెంచుకుంటూ ప్రయత్నం చేశాడు. అక్కడ ఎవరు వచ్చినా కొట్టారు, ఒక ఓవర్లో మీకు రాహుల్ చారు వచ్చాడు, రాహుల్ చారుని చాలా శ్రద్ధగా రజత్ పట్టిదారు కొట్టి కొట్టి అవతల పంపించాడు, నాకు షార్ట్ వేస్తే కొడతా, ఫుల్ వేస్తే కొడతా, సరైన లెంత్ రెస్పెక్ట్ ఇస్తా లేదంటే బయటకు కొడతా. రజత్ పట్టిదార్ లెగ్ స్పిన్కి అగేన్స్గా స్ట్రైక్ రేట్ 240, మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఫాస్ట్ బౌలర్స్ని బౌన్స్ని ట్రస్ట్ చేసి శామ్ కరణ్ ఒక షార్ట్ కొట్టాడు, మంచి ఫ్లిక్ షాట్ ఒకటి కొట్టాడు, స్ట్రైట్గా ఒక షార్ట్ కొట్టాడు. బాగా ఆడుతున్నప్పుడు రజత్ పట్టిదార్ వికెట్ పడింది. ఆ వికెట్ పడడంతో మీ వడగళ్ళ వానబడింది. వడగళ్ళ వానబడ్డ వేంద్రబాబు ఈ సమయంలో గ్యాప్ ఏంటి, అసలే బ్లాక్ సాయిల్, ఇంక గ్రౌండ్లో మళ్ళీ మాయిశ్చర్ వస్తుంది, కాస్త స్పిన్కి తోడవుతుంది, ఇంక లివింగ్స్టన్ ఉన్నాడు అక్కడ వాళ్ళకి, తర్వాత రాహుల్ చరణ్ వాళ్ళు ఇద్దరు వస్తారు బౌలింగ్ వేయడానికి, ఇంక ఉంటుందిలే తమాషా, అసలే కొత్త బ్యాటర్ వచ్చాడు, విరాట్ కోహ్లీ ఎట్లా పేస్ చేస్తాడు ఇన్నింగ్స్ని, విలీగో హార్డ్ లేదంటే కనుక ఆగుతాడా. సో హీ చోస్ టు స్టే. అందుకే ఆ ఫస్ట్ ఓవర్ లివింగ్స్టన్ వేసిన ఫుల్ టాస్ కూడా గట్టి కొట్టలేదు, బట్ మెల్లిగా అలవాటు పడ్డాడు ఆ పేస్కి. ఆ తర్వాత ఓకే అనుకున్నప్పుడు అటు గ్రీన్, ఇటు విరాట్ కోహ్లీ వాయించడం మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ ఇవాళ వాయించాడు బాస్, ఆ క్యాచ్ డ్రాప్లు పక్కన పెట్టేయండి, అవి జరిగిన తర్వాత నా క్యాచ్లు డ్రాప్ చేస్తారు. ఆ 10 దగ్గర ఉన్న క్యాచ్ వాజ్ డిఫికల్ట్ క్యాచ్, తన డక్కు మీద ఉన్నప్పుడు క్యాచ్ మాత్రం పట్టుకోవాల్సిన క్యాచ్, ఆల్దో ఆ హైట్ నుంచి వచ్చింది, నైట్ స్కైలో పిక్ చేయడం కష్టం, అన్నీ ఉన్నా కూడా దట్ షుడ్ హావ్ బీన్ అవుట్. దానికి ఎంత పే అంటే అంత పే చేయించాడు, ఏ బౌలర్ వస్తే ఆ బౌలర్ని కొట్టాడు, స్లాక్ సీపులు కొట్టాడు, మిడ్ వికెట్ దిశగా సిక్స్లు కొడుతున్నాడు, అద్భుతమైన రీతిలో అక్కడ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు, అండ్ కొన్ని క్లాసీ షాట్స్ ఆడాడు, కవర్ డ్రైవ్ విధంగా ఆడాడు. ఎక్కడా కూడా స్ట్రైక్ రేట్ అనేది డ్రాప్ కాకూడదని తనే అనుకున్నాడని చెప్పేసి ఆ తర్వాత పోస్ట్ సారీ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.
చాలా చాలా షార్ట్స్ ఉన్నాయి, స్లాగ్ షార్ట్ కానీ, స్ట్రేట్ షార్ట్ కానీ, ఆ ఫ్లిక్ ఆఫ్ ద రిస్ట్ కానీ, ఒక పుల్లు కానీ చాలా కనిపించే. బట్ మై ఫేవరెట్ షార్ట్ వాజ్ హర్షదీప్ సింగ్ ఇలా వెనక్కిళ్ళు కూడా కొట్టాడు డీప్ పాయింట్ మీద. అక్కడ ఫీల్డర్ లేడు, కాస్త ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది, డీప్ పాయింట్ మీద ఒక షార్ట్ కొట్టాడు, అల్టిమేట్ షార్ట్ అది అయితే. అసలు ఇనిషియలీ పిచ్ పేస్ అలవాటు పడ్డానికి టైం పట్టింది, అందుకే ఒక లాఫ్టెడ్ షార్ట్ అనేది సరైన రీతిలో టైం కాల. ఆ బాల్ జస్ట్ నీకు మిడ్ ఆఫ్ దాటి వెళ్ళింది, బికాస్ ఇట్ ఈస్ ధర్మశాల ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి ఆ బాల్ కొంచెం ఎక్కువ పేస్ ఎక్కువ దూరం పడింది. జనస్వామి అంటూ బహుశా మిడ్ ఆఫ్ చేతిలో పడేదేమో. బట్ ఆ తర్వాత మళ్ళీ వర్షం పడిన తర్వాత 1-2 అవర్స్ ఆగాడు ఆ సెట్ చేసుకోవడానికి. బట్ దెన్ బ్రిలియంట్ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ అది. అండ్ ఆ 1-2 అవర్స్ పవర్ ప్లే మన వర్షం పడిన తర్వాత ఆగడానికి రీజన్ ఏంటంటే, ముందే స్ట్రైక్ రేట్ మంచిగా ఉండింది, రజత్ పట్టిదారు మంచి ఊపర్ అది అందించాడు. సో ఈ సైడ్ లేదు కొంచెం ఆగి చూద్దాం, ఇక్కడ వికెట్ పడిందంటే కనుక మళ్ళీ మైపాల్ లాంబ్రోరి వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోతారు, నేను గ్రీన్ ఉన్నాం కుమ్మేద్దాం ఇక్కడ అనుకున్నారు. ఎందుకంటే మ్యాక్స్ వెల్ కూడా లేడు, దే గాట్ ఇన్ లాకీ ఫర్ యూసింగ్. సో ఈ పరిస్థితిలో ఇక్కడ ఏంటంటే విరాట్ కోహ్లీ అదరగొట్టాడు, 92 దగ్గర షార్ట్ ఆడే ప్రయత్నం చేశాడు, నర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ హిస్ 100th competitive 100. 80 ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్నాయి, అండ్ ఐపీఎల్లో 7 ఇంత ఉన్నాయి, తర్వాత ఇతరత్ర అండర్-19 ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అవన్నీ కలుపుకుంటే కనుక 100th competitive 100 అయ్యేది. బట్ అదైతే జరగలేదు. బట్ 100 అనేది ఎప్పుడు చెప్పేది, ఇట్స్ ఓన్లీ ఏ బై ప్రోడక్ట్. మనం 100ని సెలబ్రేట్ చేసుకోవడం మానితేనే అసలు సిసిలని గేమ్ని ఆస్వాదించగలం. సో అక్కడ విరాట్ కోహ్లీ ఆల్సో వెంట్ ఫర్ బిగ్ షాట్స్, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత డీకే వచ్చాడు, డీకే కూడా క్విక్ ఫైర్ క్యామియో ఒకటి ఆడాడు, గ్రీన్ లాస్ట్లో బాగా ఆడాడు. అండ్ హర్షల్ పటేల్ లాస్ట్లో మంచి స్లోవర్ వన్స్ వేసి వికెట్లు తీయడం, పర్పుల్ క్యాప్, ఆ పర్పుల్ క్యాప్ కూడా విరాట్ కోహ్లీ అందించాడు అతనికి. పర్పుల్ పటేల్ అని ఆర్సీబీ ఫ్యాన్స్ పేరు పెట్టారు కాబట్టి ఆర్సీబీకి అగేన్స్ కానీ ఆ పర్పుల్ క్యాప్ అనేది అందుకున్నాడు. సో పెద్ద స్కోర్, 242 ఇస్ ద టార్గెట్ అన్నప్పుడు ఇంకా ఫస్ట్ ఓవర్ నుంచి యూ హ్యావ్ టు గో బ్యాక్ బ్యాక్. సో ఇక్కడ ఏం చేశాడు ఫాఫ్ డుప్లెసీ అంటే, బాల్లో స్వింగ్ కనిపిస్తుంది, ఆ హార్డ్ సీమ్ ఉన్నంతవరకు కాస్త మూవ్మెంట్ కూడా ఉంటుంది. సో దేవర్ ఎక్స్పెక్టింగ్ సిరాజ్ టు స్టార్ట్, కానీ స్వప్నిల్తో స్టార్ట్ చేశాడు. ఉన్న స్పిన్నర్స్ ఎవరు టీంలో, కరణ్ శర్మ అండ్ అలాగే స్వప్నిల్, అంతకుమించి వాళ్ళ దగ్గర ఎవరు లేరు. సో అలాంటి నేపథ్యంలో స్వప్నిల్తో స్టార్ట్ చేశాడు, బికాస్ లాస్ట్ మ్యాచ్ ఆల్సో ఇట్ వర్క్అవుట్, కానీ డాట్ బాల్స్ లాంటివి పడ్డాయి, ఆ తర్వాత సిరాజ్ వచ్చేసరికి వికెట్లు పడ్డాయి జీటీకి అగేన్స్ట్గా. సో అదే ప్లాయ్ అనుకున్నారు, బికాస్ యూ నీడ్ టు గో హార్డ్, అక్కడ వికెట్ పడుతుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుసింహరన్ పడ్డాడు, ఆ తర్వాత కొంచెం ఒక పార్ట్నర్షిప్ లాగా కనిపించింది రుసో అండ్ అలాగే బేర్స్టో మధ్య. రుసో మాత్రం అల్టిమేట్గా ఆడాడు. బేర్స్టో ఎప్పుడైతే కాస్త గేర్ పెంచుదాం అనుకున్నాడో అక్కడ ఫాఫ్ డుప్లెసీ మంచి క్యాచ్ పట్టి అతన్ని అవుట్, మంచి క్యాచ్ పట్టి అక్కడ అవుట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రుసో మాత్రం అక్కడ ఆగల, రుసో కొడుతూనే వచ్చాడు, కొట్టాడు కొట్టాడు, సిక్స్లు కొట్టాడు, ఫోర్లు కొట్టాడు, స్పిన్నర్లను కొట్టాడు. అండ్ కరణ్ శర్మ వచ్చినప్పుడు పడ్డావు, సిక్స్ ఒక ఫోర్ పడింది, ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పుడు పడింది. ఏంటబ్బా రుసో కొట్టేస్తున్నాడు, శశాంక్ సింగ్ ఉన్నారు, వీళ్ళు బాగా కొట్టేస్తారా, మళ్ళీ ఒక 10 అవర్స్లో 130-140 దాకా తీసుకెళ్తారా, ఇదేంటి పరిస్థితి అన్నప్పుడు కరణ్ శర్మ బౌలింగ్లో రివర్స్ అటెంప్ట్ చేశాడు, అది ఇక్కడ తగిలింది అతనికి. దాంతో కాస్త అంతరాయం కలిగింది, ఒక డాట్ బాల్, ఇక్కడ ఒక ఇంజరీ, ఏం చేయాలనుకున్నారు, కొంచెం బాల్ని కొంచెం ట్రాక్ డౌన్ చేశారు కరణ్ శర్మ, దాన్ని కొట్టబోయే ప్రయత్నం, లాంగ్ ఆన్లో క్యాచ్, మంచి బ్రేక్ త్రూ. రుసో వికెట్ అనేది ఫస్ట్ యాక్చువల్గా ఒక బ్రేక్ పెట్టే అవకాశం కనిపించింది. ఎస్, ప్రభుసింహరన్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్, బేర్స్టో ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ కాదనట్లేదు, ఆ వికెట్లు కూడా ఇంపార్టెంటే, కానీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్ ఆ సమయంలో రుసో వికెట్ పడడం వాజ్ వెరీ వెరీ నెసెసరీ. అది పడింది అక్కడ. సో రుసో వికెట్ పడిన తర్వాత ఏంటా అనుకున్నారు, లివింగ్స్టన్ వచ్చాడు, గ్రిప్ కనిపించింది, బాల్ కొంచెం టర్న్ అవుతుంది, స్పిన్ అవుతుంది, వర్షం పడింది కాబట్టి డ్యూ పడే ఛాన్స్ లేదు, ధర్మశాల అది పైగా బ్లాక్ సోయిల్ అని లోపల మాయిశ్చర్ ఉంది, ఫ్యాఫ్ రెడ్ ద కండిషన్స్ బ్రిలియంట్లీ వెల్, టర్న్ అవుతుంది అనుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లను తెచ్చాడు, కరణ్ శర్మ 2 తీశాడు, స్వప్నిల్ 2 తీశాడు, లియమ్ లివింగ్స్టన్ కొట్టబోయాడు, లీడింగ్ ఎడ్జ్ అయింది, అవుట్ అయ్యాడు. శామ్ కరణ్ అండ్ అలాగే శశాంక్ సింగ్ ఆడే ప్రయత్నం చేశారు, శశాంక్ సింగ్ 37 బాల్స్లో 19 కొట్టాడు. ఆ ముందే డబుల్ పరిగెడుతుంటే శశాంక్ అండ్ అలాగే ఫాఫ్ డుప్లెసీ గుద్దుకున్నారు, ఫాఫ్ అటే చూస్తున్నాడు కానీ ఏదో ధ్యానంలో ఉంటాడు, బాల్ చూస్తున్నాడు, ఇంకెవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. శశాంక్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఢమ్ అని చెప్పి కొలిజన్ అయింది, శశాంక్ బాగా దెబ్బతగిలింది. సరే ఆ తర్వాత మళ్ళీ పరిగెత్తే ప్రయత్నం చేశాడు, స్ట్రైట్ లైన్లో పరిగెత్తుకుంటే ఆఫ్ సైడ్ రాకుండా లెగ్ సైడ్ ఇలా వెళ్ళాడు, అంటే వికెట్కి ఇటువైపు పరిగెత్తాడు. విల్ జాక్స్ అక్కడ స్టంప్స్ దగ్గర ఉన్నాడు కాబట్టి విల్ జాక్స్ని గుద్దకూడదని కాస్త పక్కకి వెళ్ళాడు. ఆ పక్కకి వెళ్ళే ప్రయత్నంలో ఒక 1-2 యార్డ్స్ ఎక్స్ట్రా పరిగెత్తినట్టు కనిపించింది. ఆ 1-2 యార్డ్స్ కాదు కానీ 1-2 సెంటీమీటర్స్లో మాత్రం ఆ డైరెక్ట్ హిట్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ, ఆఫ్ బ్యాలెన్స్ విరాట్ కోహ్లీ డైరెక్ట్ హిట్. లాస్ట్ మ్యాచ్ను ఇలాగే డైరెక్ట్ హిట్ కొట్టాడు షారుఖ్ ఖాన్ని, ఇక్కడ కూడా అలాంటి అద్భుతమైన డైరెక్ట్ హిట్ శశాంక్ సింగ్ని కొట్టాడు. ఆ డైరెక్ట్ హిట్తో అక్కడ శశాంక్ అవుట్ అయిపోయాడు. అశుతోష్ వచ్చాడు, అశుతోష్ ఒక మంచి షాట్ ఆడాడు, బాగానే ఉంది అనుకుంటే కనుక సిరాజ్ బౌలింగ్లో అశుతోష్ అవుట్ అయిపోయాడు. లాకీ ఫర్గ్యూసన్ బౌలింగ్లో శామ్ కరణ్ అవుట్ అయిపోయాడు. శామ్ కరణ్ అవుట్ అయిపోయినప్పుడు ఈక్వేషన్ వాజ్ 72 from 27. 72 from 27 అని ఎట్లా పాసిబుల్ అవుద్ది, ఛాన్సే లేదు. ఆ తర్వాత సరే సిరాజ్ బౌలింగ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వికెట్ పడ్డం, మంచిగా క్యాచ్ అనేది డీప్లో రావడం కనిపించింది. అండ్ దెన్ హర్షదీప్ కూడా బ్యాటింగ్కి వచ్చాడు. జనరల్గా హర్షదీప్ను మనం బ్యాటింగ్ చూడడం,
అర్జీబ్ ఇంపాక్ట్ కొట్టేస్తా ఉంటారు. ఈసారి విద్వత్ కావేరప్ప అని ఇంపాక్ట్ కొట్టారు. అండ్ అర్జీబ్ బ్యాటింగ్ కొట్టడం కూడా నాకు ఎందుకో మంచిదే అనిపించింది, ఎందుకంటే ఇండియా టీంకి అతను ఆడే అవకాశాలు ఉన్నాయి కదా అనుకున్నాను. ఓ షాట్ కొట్టాడు, బట్ ఓ స్లో బాల్ని గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ బాల్ స్కయ్యర్ లాంగ్ ఆన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, క్యాచ్ పట్టుకున్నారు, అండ్ దాంతో అర్షదీప్ వికెట్ కూడా పడింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, సిరాజ్ వికెట్లు తీయడం మాత్రమే కాదు, సిరాజ్ అద్భుతమైన రీతిలో కంబ్యాక్ ఇచ్చాడు. అంటే రన్స్కి వెళ్తూ ఉన్నాడు కానీ వికెట్లు తీస్తూ వచ్చాడు. సిరాజ్ మెల్లమెల్లగా వికెట్లు తీస్తూ ఉంటే కనుక ఇట్స్ ఎ గ్రేట్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్. అర్షదీప్ కూడా డెత్ బౌలింగ్లో కొంచెం బెటర్గా వేస్తున్నాడు. స్టార్టింగ్లో ఈ నీడ్స్ టు కంట్రోల్, ఆ స్వింగ్ అంతా కూడా కొంచెం మంచి కంట్రోల్ వస్తే ఇంకా బాగుంటుంది. అదొక్కటి అర్షదీప్ డెవలప్ చేసుకోవాలి. సో 241 ఆర్సీబీ కొట్టి 181కి ఇక్కడ ఆల్అవుట్ చేశారు. వాళ్ళు 20 ఓవర్స్ కూడా ఆడలే పంజాబ్, అక్కడ ఆల్అవుట్ అయిపోయారు. సో 60 రన్ విక్టరీ అనేది ఆర్సీబీకి వచ్చింది, 60 పరుగుల విక్టరీ. ఆ 60 పరుగుల విక్టరీకి ప్రధానమైన రీజన్ ఏంటంటే, వర్షం పడిన తర్వాత విరాట్ కోహ్లీ టిల్ హీ గాట్ అవుట్ హీ లెడ్ ది ఇన్నింగ్స్. క్యామరన్ గిన్ కూడా మంచి స్ట్రేట్ షాట్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ వెళ్ళి చెప్పాడు, స్ట్రేట్ షాట్స్ కొట్టు నువ్వు అని. అండ్ టీబీకేస్ వర్దే ఇన్ ద చేస్, రుసో ఉన్నంత వరకు దేవర్ ఇన్ ద చేస్. రుసో శశాంక్ ఉన్నంత వరకు డెఫినెట్లీ దేవర్ ఇన్ ద చేస్. రుసో వికెట్ పడింది, శామ్ లివింగ్స్టన్ వికెట్ పడకుండా ఉండుంటే కొంచెం బెటర్గా ఉండేది, బట్ ఫెంటాస్టిక్ రీడింగ్ అది ఫాఫ్ దగ్గర నుంచి. శామ్ కరణ్ అండ్ అలాగే శశాంక్ సింగ్ పార్ట్నర్షిప్ ముందుకెళ్తుంది. ఆ తర్వాత మీకు అశుతోష్ ఎలాగో ఉన్నాడు, జితేష్ హ్యాడ్ టఫ్ డే, మళ్ళీ కరణ్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో జితేష్ వాజ్ దేర్ కీపర్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకు కూడా మిడిల్ ఆర్డర్లో ఆడబోయే కీపర్ అనుకున్నాం, అతను ఇండియాకు కూడా పెద్దగా కాంట్రిబ్యూషన్ చేయలేకపోయాడు. పంజాబ్కి కాంట్రిబ్యూషన్ చేయలేకపోతున్నాడు, అండ్ వాళ్ళ ఇంపాక్ట్ సబ్గా కూడా వచ్చాడు, కీపింగ్ స్పాట్ కూడా పోయింది అతని పాపం. ఇలా ఒక బ్యాడ్ రన్ అనేది అతనికి జరిగింది. తర్వాత ఎప్పుడైతే శశాంక్ వికెట్ పడిందో ఇట్ వాస్ కొంచెం కష్టమే. అశుతోష్ మళ్ళీ వండర్ చేయాలనిపించింది, కానీ వెంట వెంటనే అవుట్ అయిపోవడంతో అక్కడ ప్రాబ్లం అనేది అయింది. ఇప్పుడు ఆర్సీబీస్ నెట్ రన్ ఇట్ ఈస్ +0.22. మీరు లక్నో సూపర్ జాయింట్ చూసుకుంటే -0.77, ఆర్సీబీది +0.22, ఢిల్లీది -0.32. -0.32, +0.32, -0.77. సో ఆర్సీబీ అండ్ ఢిల్లీ మ్యాచ్ అనేది చాలా కీలకమైన మ్యాచ్ అవుతుంది. ఢిల్లీ నీడ్స్ టు విన్ ఎవ్రీ గేమ్. వాళ్ళు 16 దాకా వెళ్ళాలంటే ఆర్సీబీ నీడ్స్ టు విన్ ఎవ్రీ గేమ్. వాళ్ళు 14 దాకా వెళ్ళి హోప్ చేయాలంటే, సో ఢిల్లీని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. లక్నో ఎలాగో కాస్త వెనకబడి ఉన్నారు నెట్ రన్ రేట్ ప్రకారంగా, అండ్ దే విల్ హోప్ దట్ జీటీ కాస్త సపోర్ట్, ఆర్ఆర్ కాస్త సపోర్ట్ చేస్తే సిఎస్కే వెనక్కి నెట్టడానికి దే కెన్ విన్ అని. బట్ అగైన్ నాకు అన్నట్టుగానే, ద మూమెంట్ యు థింక్ ఆఫ్ దోస్ అలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది అని ఆట కాస్త తగ్గుముఖం పడుతుంది. సో వాళ్ళకి బాగా ఆడడం ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కనుక 7-8 మ్యాచెస్ తర్వాత కాంబినేషన్లో ఉన్న వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫాఫ్ కాంట్రిబ్యూట్ చేశాడు, రజత్ పటిదర్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తూనే వచ్చాడు, ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. గ్రీన్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు బాల్తోనూ బ్యాట్తోనూ. విల్ జాక్ సరే 2 ఇన్నింగ్స్ సరిగా ఆడలేదు, కానీ 2 మూడు ఇన్నింగ్స్ బాగా ఆడాడు. సిరాజ్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. ఎస్, ముందు పర్ఫామ్ చేసి ఉంటే బాగుండేదని అందరికీ అనిపిస్తుంది, బట్ దెన్ అగైన్ నెవర్, ఇట్స్ ఆల్వేస్ అంటూ ఉంటాం కదా, బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్పి అలాంటిదే జరిగింది. హోప్ ఉంది, హోప్ ఇంకా పెరుగుతూ ఉంది. బట్ దెన్ ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, హోప్ లేదనే అనుకోండి, వచ్చిందంటే కనుక బాగుంటుంది, ఎందుకంటే ఛాన్సెస్ లుక్ వెరీ 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 బ్లీక్. కాకపోతే నెక్స్ట్ సీజన్లో ఒక కీపర్ కమ్ ఓపెనర్ కమ్ క్యాప్టెన్ ఏదో వేరే ఫ్రాంచైజ్ నుంచి ఆర్సీబీకి వస్తున్నాడని చెప్పేసి స్ట్రాంగ్గా తడుతోంది. మరి ఆ ప్లేయర్ ఎవరు మీ అందరికీ తెలుసు, ఆ వీడియో కూడా రేపు రాబోతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్గా టఫ్ లక్ టు పంజాబ్ కింగ్స్. వాళ్ళు ట్రై చేశారు, ఇది క్లోజ్ డిఫీట్ అని చెప్పలేను, కానీ వాళ్ళ టాక్టిక్స్ బెడిచిగొట్టాయి. చెన్నై కగేన్స్ కానీ టాక్టిక్స్ బెడిచిగొట్టాయి, బట్ 4-5 క్లోజ్ డిఫీట్స్ వచ్చేసరికి దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ముంబై ఇస్ అవుట్ కంప్లీట్లీ, పంజాబ్ కింగ్స్ ఛాన్స్ లేదు, 12 పాయింట్స్ వాళ్ళకి ఛాన్స్ లేదు, జీటీ ఇస్ గాన్ వాళ్ళకి ఛాన్స్ లేదు. సో ఇక డీసీ లక్నౌ అండ్ అలాగే ఆర్సీబీ మధ్య చిన్న ఆ పోటీ అనేది ఉంది. ఎస్ఆర్ఎస్ సిఎస్కి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ థింగ్స్ గో. మీరేమనుకుంటున్నారు?